హాయ్ వ్యూవర్స్, బీసీఎన్ ఛానల్ కి స్వాగతం. సౌత్ లో ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ప్రియదర్శన్, ఆయన వారసురాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శన్. అక్కినేని అఖిల్ నటించిన హలో తెలుగు తెరకు పరిచయం అయింది. తన మొదటి సినిమాతోనే క్యూట్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్ సాయిధరం తేజ్ తో చిత్రలహరి సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం మాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ అందుకుంది. స్టార్ హీరోల చిత్రాల్లో కూడా కళ్యాణి ప్రియదర్శన్ కళ్యాణ్ జ్యువెలర్స్ కి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. అతి తక్కువ సమయంలోనే ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్లకు సెలెక్ట్ కావడంతో పలువురు అభిమానులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. మలయాళ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోతోనే ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2018లో హీరోగా పరిచయమైన ప్రణవ్కు హృదయం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమా హీరోతోనే ఈమె ప్రేమలో ఉన్నట్లు సమాచారం. మరి ఈ ప్రేమ ఇలాగే కొనసాగి పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. కళ్యాణి ప్రియదర్శన్ మలయాళం తెలుగు చిత్రాల్లో కూడా నటిస్తూ బిజీ ఉంటుంది. మొదట ఈమె అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తన మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రకారులను అలరిస్తూనే ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ గత కొద్ది రోజుల నుంచి మళ్ళీ వైరల్ గా మారుతుంది. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.